ప్రస్తుతం టాలీవుడ్లో ఓ ఇష్యూ హాట్ టాపిక్గా నడుస్తోంది. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వివాదంలో చిక్కుకున్నారు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో పోక్సో చట్టం కింద కూడా జానీ మాస్టర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పోక్సో చట్టం అంటే ఏమిటి అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి పోక్సో చట్టం అంటే ఏమిటి, అది ఎలా వచ్చింది, పోక్సో చట్టం కింద కేసు నమోదైతే జరిగే పరిణామాలు, ఇలా పూర్తి స్టోరీని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ను సింపుల్గా పోక్సో చట్టం అంటారు. సహజంగా చిన్నపిల్లలపై, ఆడవాళ్లపై వివిధ రకాల వేధింపులు జరుగుతున్నాయి. ఎంతోమంది చిన్నారులు లైంగిక లేదా ఇతర వేధింపులకు గురవుతున్నారు. సురక్షిత రక్షణ వాతావరణం లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొందరు మంచిగా నటిస్తూ చిన్నపిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతుంటారు. బంధువులు, స్నేహితులు, ఇతర సన్నిహితుల రూపంలో చుట్టూనే ఉంటూ పిల్లలపై వికృత క్రీడలకు తెరలేపుతున్నారు. ఇలాంటి ఘటనలను నిర్మూలించి పిల్లలను కాపాడేందుకు ప్రభుత్వం ఓ బలమైన చట్టాన్ని రూపొందించాలని భావించింది. ఆ ఆలోచన నుంచి పుట్టినదే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ చట్టం, సింపుల్గా పోక్సో చట్టం. ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవడం కోసం పోక్సో చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వికృత చేష్టలతో పిల్లల జీవించే హక్కును హరించి వారిని ఈ చట్టం ద్వారా కఠినంగా శిక్షిస్తుంది. మైనర్ బాలికలను శారీరకంగా, మానసికంగా వేధించే వారిపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఇక పోక్సో చట్టం 2021 నవంబర్ 14 వచ్చింది. 18 ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి ఈ యాక్ట్ రక్షణ కల్పిస్తుంది. అంతేకాక 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు ఈ చట్టం ద్వారా కఠినమైన శిక్ష పడుతుంది. అలాగే మరికొన్ని సందర్భాల్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైతే దోషులకు మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది. గత ఏడాది కేంద్ర మంత్రివర్గం ఇండియన్ పీనల్ కోడ్ 376లో పలు సవరణలు చేసింది. లైంగిక దాడుల ఘటనల్లో నేరస్తులకు శిక్షలను పలు విధాలుగా విభజించింది. బాలికల వయస్సు ఆధారంగా కేసు తీవ్రతను నిర్ణయించారు. 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లలోపు, 16 నుంచి 12 ఏళ్లలోపు అంటూ 2 విభాగాలు చేసింది. దాని ప్రకారం శిక్ష విధించే అంశంలో మార్పు చేసింది. ఈ చట్టంలో బాలికలకు సంబంధించి అనేక అంశాలు పేర్కొన్నారు. 18 ఏళ్లలోపు బాలికలపై లైంగిక వేధింపులకు, అత్యాచారానికి పాల్పడితే కఠినంగా శిక్షలుంటాయి. మహిళలపై అత్యాచారానికి పాల్పడితే దోషికి జీవిత ఖైదుగా 10 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు కఠినంగా శిక్షిస్తారు. అదే 18 ఏళ్లలోపు బాలికపై అత్యాచారం జరిగితే దోషులకు కనీస శిక్షగా 10 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు జీవితం ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో మరణశిక్ష కూడా పడే అవకాశం ఉంది. అంతేకాక పోక్సో చట్టం కింద నమోదైన అత్యాచార కేసుల వేగవంత విచారణ కోసం ప్రభుత్వం కాలపరిమితిని సూచించింది. పోక్సో చట్టం కింద కేసు నమోదైందంటే ఖచ్చితంగా 2 నెలల్లో కేసు పూర్తి చేయాలని పరిమితి విధించింది. అదేవిధంగా ఈ కేసుల్లో అప్పీళ్ల పరిష్కారానికి 6 నెలల కాలపరిమితిని కూడా నిర్దేశించింది. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేకంగా పోక్సో ఈ బాక్స్ కూడా ఏర్పాటు చేశారు. వాటితో పాటు ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లు, కోర్టుల్లో ఫిర్యాదు చేసేలా ఆడపిల్లలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించింది. ఇక పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అది కోర్టులో రుజువైతే కనీసం 7 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. గతంలో 7 ఏళ్లకు తగ్గకుండా జీవిత ఖైదు వరకు శిక్ష విధించేవారు. ఇటీవల చేసిన చట్టంలోని సవరణల ప్రకారం కనీసం 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు పెంచారు. ఇక అత్యాచారం చేసి చంపడం, ఇతర విపరీత ధోరణులతో గాయపరచడం చేస్తే ప్రత్యేక నేరంగా పరిగణిస్తారు. 12 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు పిల్లలపై లైంగిక అత్యాచారాలకు పాల్పడడం, హత్య చేయడం వంటి కేసుల్లో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొనే వారికి కోర్టుల్లో ముందస్తు బెయిల్ ఉండదు. ఇక పోక్సో చట్టాన్ని జాతీయ స్థాయిలో బాలల హక్కుల కమిషన్ పర్యవేక్షిస్తోంది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి కమిషన్కి చైర్మన్గా వ్యవహరిస్తారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కూడా వివిధ కమిషన్లు ఉంటాయి. బాలలకు సహాయానికి ప్రత్యేక పోలీస్ బృందాలు పనిచేస్తాయి. ఫిర్యాదు అందిన తక్షణమే బాధితురాలికి సాయం చేసి ఆ విషయాన్ని బాలల సంక్షేమ కమిటీకి నివేదించాలి. ఇతర సహాయానికి 100-1098-181 నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. అయితే ఈ చట్టంలో కూడా కొన్ని లొసుగులున్నాయి. అందుకే బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ చట్టం సక్రమంగా అమలు అయ్యేలా చూడాలని కూడా కోరుతున్నారు. మరి ఈ పోక్సో చట్టంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.